నా పేరు ఖలీల్ అండి. నేను మా మిస్సెస్ ఫామిలీ హాస్పిటల్ అడ్మిషన్ చేపించాను. కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల ఆరోగ్యశ్రీలో అడ్మిషన్ చేపించాను. కాకపోతే ఇక్కడ అడ్మిషన్ అయినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా డాక్టర్ అడ్మిషన్ అయిన ఒకరోజు మాత్రమే డాక్టర్ రౌండ్స్ రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఈ రోజుకి 3 రోజు డాక్టర్స్ రౌండ్స్కు రాలేదు. కనీసం ట్రీట్మెంట్ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన ట్రీట్మెంట్ ఒకటైతే ఇక్కడ సిస్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకొకటి ఇస్తున్నారు. ఇదేందని అడిగితే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదని చెప్పేసి ఇక్కడ డిఎంఓస్గా కూడా అసలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని డిఎంఓస్గా పెట్టుకొని పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఒక బి ఫార్మసీ డి ఫార్మసీ చేసిన వాళ్ళని డ్యూటీ డాక్టర్స్గా పెట్టుకొని ఇక్కడ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎందుకు పేషెంట్కు ఆయాసం ఎక్కువ ఉంది ఆక్సిజన్ పెట్టండి అంటే ఆక్సిజన్ లేదు, ఇక సాచురేషన్ బాగొస్తుంది కదా అని అంటున్నారు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారా అడిగినందుకు మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, డిశ్చార్జ్ అయ్యి డిశ్చార్జ్ రాసేసాం వెళ్ళిపోండి అని అంటున్నారు. నా పేరు ఖలీల్ అండి. నేను మా మిస్సెస్ ఫామిలీ హాస్పిటల్లో అడ్మిషన్ చేపించాను. కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల ఆరోగ్యశ్రీలో అడ్మిషన్ చేపించాను. కాకపోతే ఇక్కడ అడ్మిషన్ అయినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా డాక్టర్ అడ్మిషన్ అయిన ఒకరోజు మాత్రమే డాక్టర్ రౌండ్స్ రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఈ రోజుకి 3 రోజు డాక్టర్స్ రౌండ్స్కు రాలేదు. కనీసం ట్రీట్మెంట్ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన ట్రీట్మెంట్ ఒకటైతే ఇక్కడ సిస్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకొకటి ఇస్తున్నారు. ఇదేందని అడిగితే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదని చెప్పేసి ఇక్కడ డిఎంఓస్గా కూడా అసలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని డిఎంఓస్గా పెట్టుకొని పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఒక బి ఫార్మసీ డి ఫార్మసీ చేసిన వాళ్ళని డ్యూటీ డాక్టర్స్గా పెట్టుకొని ఇక్కడ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎందుకు పేషెంట్కు ఆయాసం ఎక్కువ ఉంది ఆక్సిజన్ పెట్టండి అంటే ఆక్సిజన్ లేదు, ఇక సాచురేషన్ బాగొస్తుంది కదా అని అంటున్నారు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారా అడిగినందుకు మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, డిశ్చార్జ్ రాసేసాం వెళ్ళిపోండి అని అంటున్నారు.